नमस्ते टीवी त्रिबुल नाइन न्यूज़ को स्वागत भद्राद्री कोत्तगूडेम जिला पिनपाक निोजकवर्ग मनुगूर प्रेस क्लब विलेखर सवेश निर्वहित जरिए सर्दार सर्वाई पापना गौड नेशनल अवार्ड 2023 संवत्सरा की गाँव एक्सएसआरटीपी आरएसएस फोक आरआईसीएसए फ्रेंजा पिंट कॉल डेंट बुर्रु सोमेगूर गौड एंपिकैनट्लु जातीय अवार्डु कमिटी वारु प्रकटिंचारु। अवार्डु सेलेक्षन कमिटी नेशनल चेयरमैन मरियु बीएसए जातीय अध्यक्षुलु नल्ला राधाकृष्ण अवार्डु आह्वान पत्रानि हैदराबाद्लोनि बहुजन साहित्य अकाडमी जातीय कार्यालयंलो अंदजेशारु। ई संदर्भंगा नल्ला राधाकृष्ण मात्लाडुतू एस्सी एस्टी बीसी मरियु मैनारिटील साहित्यानि मुंदुगा तीसुकुपोवडं कोसं बहुजन साहित्य अकाडमी वारु प्रति एटा ప్రజా ఉద్యమకారులకు సంఘ సేవలకు రచయితలకు కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు। ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఆస్ ఇండియా బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నసాడు సెషనన్ అవార్డు అందజేయనున్నట్లు తెలియజేశారు। ఆస్ ఇండియాలోని 27 రాష్ట్రాల నుండి సుమారుగా 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని తెలియజేశారు। ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్, రాష్ట్ర కార్యదర్శి కనుకుంట్ల విజయకుమార్, కార్డు వెడక్షన్ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గౌడ కులస్థులు, సామాజిక సేవ కార్యకర్తలు, పలువురు రాజకీయ నాయకులు సోమేశ్వర్ గౌడ్కు ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది। ఈ సందర్భంగా బుర్రా సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, నేను చేస్తున్న సేవలను జాతీయ అవార్డు కమిటీ వారు నా సేవలను గుర్తించి నన్ను మన తెలంగాణ రాష్ట్రంలో నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి అవార్డుకి ఎంపిక చేసి ఈ అవార్డును ఢిల్లీలోని పలువురు అతిథి మహారథుల సమక్షంలో ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలియజేశారు। మిత్రులు, బుర్రా సోమేశ్వర్ గౌడ్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు మరుగూరు నివాసి, వారు వైఎస్ఆర్టీపీలో ఆ జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు। దాంతో పాటుగా గౌడ సంక్షేమ సంఘంలో మరి పనిచేస్తూ అనేక సామాజిక ఉద్యమాల్లో అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్న వ్యక్తి, మరి వారు చేసిన సేవలు వారు గౌడ సామాజిక వర్గాన్ని గాని అదే విధంగా బలహీన వర్గాల సామాజిక వర్గం తరపున వారు చేస్తున్న కృషిని గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని సర్దార్ సర్వాయి పాపన్న నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది। ఈ యొక్క నేషనల్ అవార్డు సెలక్షన్ లెటర్ను ఈరోజు హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో ఈ యొక్క సెలక్షన్ లెటర్ను అందివ్వడం జరిగింది। మరి ఈ యొక్క అవార్డును అక్టోబర్ 15వ తారీఖున ఢిల్లీలో నిర్వహించే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము। సోమేశ్వర్ గౌడ్ గారికి బహుజన ఇన్పోర్ట్ అకౌంట్ మంగళూరు నుంచి వచ్చానండి, నా పేరు బుర్రా సోమేశ్వర్ గౌడ్। అయితే ఈరోజు ఈ బహుజన సాహిత్య అకాడమీ అవార్డుకు సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అవార్డు ఎంపికైనందుకు చాలా సంతోషిస్తున్నాను। అదే విధంగా నన్ను నా సేవలను గుర్తించి నాకు ఈ అవార్డు అందించినటువంటి ప్రముఖులు మరియు నాకు పంపించినటువంటి ఇంకా మా లోకల్ నాయకులకు సెలక్షన్ కమిటీకి మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ఈ రాధాకృష్ణ గారి ఎంతో కృషితో నన్ను గుర్తించి
నా పేరు బుర్రా సోమేశ్వర గౌడ్ అండి. ఇన్పాక కాన్స్టిట్యూషన్ మనగూరు మండలం మనగూరు వాసిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది బహుజన సాహితీ అకాడమీ అనేవారు 2015లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇండియా వేజ్గా దీన్ని స్థాపించడం జరిగింది. ఉన్న 28 రాష్ట్రాల నుంచి కూడా అన్ని కుల వృత్తుల వారికి స్పోర్ట్సు కళారంగాలు ఇంకా వివిధ రకాలైనటువంటి వారికి జిల్లా నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే అవార్డు కోసం అప్లై చేసుకున్నాను. నేను మా గౌడ సంఘం నుంచి చేసిన సేవలకు మా గౌడ సంఘం మీద ఉన్న అభిమానంతో కుల వృత్తి మీద ఉన్న అభిమానంతో నేను అప్లై చేసుకున్నాను. దీనికి గాను మొన్న హైదరాబాద్లో ఉన్న ఆచారంలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసుకు పిలిచి దీని రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ గారు వారు ఈ అవార్డుకి ఎంపిక చేసి నాకు ఈ ఎంపిక చేసిన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి అవార్డు 15వ తేదీన మన కేంద్రంలో అంటే ఢిల్లీలో 28 రాష్ట్రాల నుంచి ఎంపిక అవార్డులకు ఎంపికైనటువంటి అందరినీ కూడా ఒక వేదిక దగ్గరికి పిలిచి ఒక అంటే 2500 మందికి తగ్గకుండా ఆ వేదిక మీదకి పిలిచి అందరికీ కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఒక్కొక్కరికి అవార్డు అందజేస్తారు. అందులో భాగంగానే నాకు కూడా సర్దార్ సర్వాయి పాపన్న అవార్డును అదే రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందజేస్తారు.